స్వాగతం టు భావితరం వీడియో ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్. ఈరోజు మరొక వినూత్నమైన ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాము. మన వీడియో ఛానల్లో ఒక అంశం ఉంది, ఏంటంటే ఐడియా వర్త్ బిలియన్ డాలర్స్. అంటే ఒక చిన్న ఐడియా, అద్భుతమైన ఐడియా మన దగ్గర ఉందనుకోండి, కొన్ని వేల కోట్ల వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది అనే ఒక అంశంతో మేము మీ ముందుకు వస్తున్నాము ఈరోజు. వైల్ ఐఎమ్ బ్రింగింగ్ అప్ ద ప్రజెంటేషన్, నేను ప్రజెంటేషన్ షేర్ చేసేలోపు మీరు ఆలోచించగలుగుతారా ఈరోజు మనం ఏం మాట్లాడబోతున్నాము అనేది, ఏం మాట్లాడబోతున్నాము అనేది ఏమన్నా ఆలోచన ఉందా? ఆర్ ఓకే, సీక్రెట్ ఈస్ హియర్. ఏమంటున్నామంటే, సెల్ఫ్ లెర్నింగ్ బిజినెస్ ఎంత పెద్దదో మీకు తెలుసా అనే అంశం మీద మనం మాట్లాడతాం. వాట్ ఈస్ సెల్ఫ్ లెర్నింగ్? మామూలుగా ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ అవైలబుల్ లేనప్పుడు చాలా వరకు మనకి ఏంటి, ట్రెడిషనల్ పద్ధతుల్లో కాలేజీలలో వెళ్ళి ఎడ్యుకేషన్ అట్లా చేసేవాళ్ళము, అప్రెంటిస్ అని అట్లా ఉండేది, రైట్? ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అంటే మనం సొంతంగా మనం ఓన్గా నేర్చుకోవడం. అండ్ ఎంత పెద్దగా ఉందో చూద్దాం, ఈ వ్యాపారం యొక్క డిమాండ్ ఎంత ఉందో చూద్దాం. $100 million ఎ డే ఉండే ఈ బిజినెస్ రీసెంట్గా $1 billion ఏ డేకి వెళ్ళిపోయింది, రైట్? సో $100 million అంటే 798 కోట్ల రూపాయలు. 798 కోట్లు కాదు, 798 కోట్ల రూపాయలు $100 million కే. అలాంటిది $1 billion అంటే దానికి 1000 తోటి మీరు మల్టిప్లై చేయండి, రైట్? సో తర్వాత ఆలోచిద్దామని ఎన్ని వేల కొన్ని, బట్ అన్లిమిటెడ్, రైట్? ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇరవై ఎనిమిది వరకు వచ్చేసరికి $1 trillion ఇండస్ట్రీ అంటున్నారు సంవత్సరానికి. అది కోట్ల రూపాయలే, 6 లక్షల కోట్ల రూపాయలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? బట్ మనము ఇది అంటే ఈ వ్యాపారం ఇంత డిమాండ్ రావడానికి కారణం ఏంటో చూద్దాము. దీని దృష్టి ఎందుకు ఆకర్షిస్తుంది అందరికీ అంటే, సాంప్రదాయ విద్యతో ప్రజలు విసుగుపోయారు. ట్రెడిషనల్ పద్ధతుల్లో కాలేజ్కి వెళ్ళడము, నేర్చుకోవడము ఇవన్నీ పాతగా అయిపోతున్నాయి. ఎందుకు అంటే చాలా వరకు అక్కడ థీరీ చెప్తున్నాము, లేకుంటే ఎప్పుడు అప్డేటెడ్, ఎప్పుడు 1940స్లో తయారు చేసిన సిలబస్, రైట్? అవి అప్డేట్ అవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈరోజు కాలేజీలో మనం ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, డేటా సైన్స్ కానీ ఏదైనా మనం జాయిన్ అవ్వండి, అది 3-4 ఇయర్స్ చదువుకొని మనం బయటకు వచ్చేసరికి అప్డేట్ అయిపోతుంది. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రైట్? ఎస్పెషల్లీ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉన్నాక మీరు కొనుక్కొని, షాప్లో కొనుక్కొని మీరు ఇంటికి వచ్చారనుకోండి, రైట్? మీరు ఇంటికి వచ్చేసరికి యాక్చువల్గా అది అప్డేట్ అయిపోతుంది, ఇంకో వెర్షన్ వచ్చేస్తుంది, రైట్? అలా మారిపోతుంది అనమాట ఈ ఫాస్ట్ యుగంలో. అందుకే ఈ ట్రెడిషనల్ పద్ధతుల్లో చదువుకోవడం ఇవన్నీ అప్డేట్ అయిపోతున్నాయి. దాని కాలేజీలు మూస్తారా నాకు తెలియదు, వాళ్ళు ఎలా మారుతారు, ఏమి ఐడియాతో వస్తారో మాకు తెలియదు. ఖరీదైంది, చాలా టైంతో కూడిన పని, మనం ఏదో నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి, కాంపిటీషను, పోటీ అన్నీ ఉన్నాయి అనమాట, రైట్? ఎందువల్ల అయిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఇలాన్ మాస్క్ అని మీరు వినే ఉంటారు, అతను టెస్లా కార్ కంపెనీ స్థాపించిన అతను ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఈరోజు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు మా కంపెనీలో పనిచేయాలంటే డిగ్రీ మాకు కాదు కావాల్సింది, మాకు అవసరమైన పని మీరు చేయగలుగుతారు, మిమ్మల్ని మేము ఉద్యోగం ఇస్తామంటారు. అంటే మీకు కళాశాల డిగ్రీ లేకుంటే అది టెస్లా కోసం పనిచేయకుండా మిమ్మల్ని అడ్డుకోదు, మీ దగ్గర నాలెడ్జ్ బుర్ర ఉందా, రండి అంతే, రైట్? అలా అనమాట. అలాగే ఇది ఇంకొకటి, ఆంటోనీ రాబిన్స్ అని ఏమంటారు, పైనీర్ ఇన్ ద సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఇలాంటి దాంట్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అతను, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు అనుకుంటా. అతను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, మనం రైట్ పర్సన్స్ తోటి కనుక కలవడము, లేకుంటే రైట్ సోర్స్ నుంచి, రైట్ ప్రదేశం నుంచి మనం నేర్చుకున్నాం అనుకోండి, ఒక సోర్స్ అనే దాని నుంచి మీరు దశాబ్దాన్ని రోజులుగా మార్చచ్చు, రైట్? ఇప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి, సపోజ్ ఒక మ్యూజికే ఉంది నేను నేర్చుకోవాలి, రైట్? నేను ఒక టీచర్ ఒక కాలేజీకి పోయి నేర్చుకోవాలంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ కావచ్చు. అదే నాకు ఒక వీడియోస్ ఆడియోస్ ఉంది, టెక్నాలజీ నా ఓన్గా నా ఇష్టమైనప్పుడు 24 అవర్స్ ఎప్పుడంటే అప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టాను అనుకోండి, నేను అప్పుడు ఎన్ని రోజులు ఎంత తక్కువగా అంటే ఎంత ఫాస్ట్గా, అంత ఫాస్ట్గా, ఎంత వేగంగా అంటే అంత వేగంగా నేర్చుకోవచ్చు, రైట్? సో ఇలాంటివన్నీ
పెద్ద పెద్ద మేధావులంతా ఈ ఇండస్ట్రీలో ఫోకస్ చేస్తున్నారు, రైట్? అందుకే ఇది బాగా పుంజుకుంటుంది అనమాట. ఏ ఏ రంగాలలో మనం చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు సెల్ఫ్ లెర్నింగ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం, మీకు చాలా మంది తెలిసింది, కొంతమంది సర్వపిండి అంటారు, గిన్నె చెక్క టపాల చెక్క అంటారు, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళకి వెళ్తే థాల్ పీట్ అంటారు, ఇట్లా రకరకాలుగా అంటారు, రైట్? నేనేమంటానంటే దీన్ని యాక్చువల్గా అమెరికా భాషలో చెప్పాలంటే వేరే కంట్రీస్ వాళ్ళకి ఈజీగా అంతకుండా పిజ్జా అంటారు, ఇండియన్ పిజ్జా, నాట్ పిజ్జా, ఇండియన్ పిజ్జా అంటారు. మామూలుగా మనం ఇది ఏంటంటే మనం బియ్య పిండి వేసేసి కొద్దిగా ఆయిల్, నువ్వులు, బొట్నాలు, పల్లెలు అలా వేసి చేసేవాళ్ళు. నేను నక్కింగ్ వంట అంటే చాలా ఇష్టం, చాలా రకాలుగా తయారు చేసి నేను ఒక 20-30 రకాల వెరైటీస్ తయారు చేస్తాను, అంటే రెసిపీస్ ఎలా చేయొచ్చు, అంత ఆరోగ్యకరంగా ఉండడానికి, గిల్టీ ఫీలింగ్ లేకుండా, రుచిగా ఉండడం, అన్ని రకాలుగా పనికొచ్చినట్టు నేను చేశాను అనమాట. ఇప్పుడు ఐడియా తీసుకెళ్ళి నేను ఒక బుక్ ప్రింట్ చేయడము లేకపోతే ఒక వీడియో చేశాను అనుకోండి, ప్రాబబ్లీ నాకు ఏమంటారు కొద్ది డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉండొచ్చు. అలాగే ఇది కూడా చాలా మంది మనము డంప్లింగ్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే, రైట్? కొంతమంది గుంట పొంగనాలు అంటారు, కొంతమంది బోబట్లు అంటారు, రకరకాలుగా అంటారు. ఆంధ్ర తెలంగాణలో చాలా పాపులర్ అయినవి. ఇది కూడా నేను ఒక 20-25 రకాలుగా తయారు చేశాను, రైట్? సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఏదైనా స్పెసిఫిక్గా ట్రెడిషనల్ పద్ధతుల్లో అరే ఏదో పాత యుగంలో ఉంది కొత్త, ఈ రోజుల్లో పాతది కొత్తది కాదు, దానివల్ల ఉపయోగం ఉంది, ఆరోగ్యం బాగుంది, లేక రుచికరంగా ఉంది, మనకు మంచిగా ఉంటుంది అంటే అందరూ ట్రై చేయడానికి ఉన్నారు. నేను మొన్న ఈ ఒక 3 మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు రోడ్డు పైన విపరీతంగా అమ్ముతున్నారు, ఇది నేను నవ్వుకున్నాను చూసి. బట్ ఎందుకు అంటే అందరికి తెలియదు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది, లేకుండా అందుబాటులో ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. సో మనం చిన్న రెస్టారెంటే పెట్టుకోవచ్చు, ప్రత్యేకమైన రెస్టారెంటే పెట్టుకోవచ్చు, అంటే ఒక కొత్త తరహాలో ఆలోచించి అలా అనమాట, రైట్? బుక్ మీకేమైనా విద్యలు తెలియచ్చు, అంశాలు తెలియచ్చు, ఏదైనా కల్చర్ గురించి మన అన్ని తెలుస్తుంది అనుకోండి, ఒక బుక్ రాయచ్చు. ఒకప్పుడు బుక్ పబ్లిష్ చేయాలంటే అది బుక్ అచ్చు వేయడానికి ఎన్నో పెద్ద ప్రాసెస్ ఉండేది, రైట్? మాన్యువల్గా అప్పుడు కంపోజ్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చే అవన్నీ, ఇప్పుడు ఈ బుక్స్ వచ్చేసాయి, ఇంటర్నెట్లో బుక్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసేస్తాం. చాలా సులభమైన ప్రాసెస్ అది, పద్ధతి అది, రైట్? అండ్ మీరు మామూలుగా ఈ బుక్ చేసామనుకోండి, మనం వాళ్ళకి పోస్టులు పంపడం అలాంటివి ఏం లేదు, వాళ్ళే వచ్చేస్తారు, డబ్బులు పే చేస్తారు, డౌన్లోడ్ చేసుకుంటారు, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను మా కూతురు కలిసి ఒక బుక్ తయారు చేస్తున్నాము, ఆ బుక్ విషయాలు తర్వాత చెప్తాను, టైటిల్ అంతా ఓకే అని, ఆ బుక్ టైటిల్, ఈ కవర్ పేజ్ అంతా తనే డిజైన్ చేసింది, పాప స్కూల్ చదువుకుంటుంది ఇప్పుడు. బట్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం అన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి ఆనందంగా పంచుకోవడానికి, టైం చేయడానికి ఒక బుక్ రాస్తున్నాం, రైట్? సో మీ దగ్గర కూడా ఏమైనా ఆలోచనలు ఉన్నాయనుకోండి చేయండి. అండ్ అంతేకాకుండా మీకు ఈ అరే నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు, ఎలా ముందుకెళ్ళాలి తెలియదు అంటే మమ్మల్ని రీచ్ అవ్వండి. సాధ్యమైనంత వరకు మేము ఏమైనా రైట్ పర్సన్స్ని కానీ ఏదైనా మనం బ్రెయిన్ స్టార్మ్, మనం ఆలోచనలు చేసి ఎలా చేస్తే బాగుండి, ఎలా చేస్తాం డిస్కస్ చేయడానికి వేర్ ఆల్వేస్ ఓకే, రైట్? ఇంకా ఏం చేయొచ్చు సెల్ఫ్ లెర్నింగ్లో? ఫిట్నెస్. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అందరికీ తెలిసిపోయింది, ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ, రైట్? ఎక్సర్సైజ్లో కూడా చాలా మంది రకరకాలుగా ఉండొచ్చు, బట్ మీకు తెలిసి ఏమైనా సింపుల్గా తెలిస్తే అవి పాటలు పాడడము, డ్యాన్సింగ్, ఆటలు, సంస్కృతి, రైట్? సంథింగ్ యునిక్, ఒక ప్రత్యేకమైన విషయం మీకు తెలిసి ఉండి వేరే వాళ్ళకి వాల్యూ యాడ్ చేయగలము, విలువని ఇవ్వగలుగుతాము మనము, ఇది మన పనికి వస్తుంది, దీనివల్ల వాళ్ళ ముందు తరాల వాళ్ళకి బాగుంటుంది, లేక వాళ్ళ ఆరోగ్యం బాగుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఏదో ఒక రకమైన వాల్యూ మనం యాడ్ చేయగలిగామనుకోండి, అది మనము సెల్ఫ్ లెర్నింగ్ ఇండస్ట్రీలో తీసుకురావచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది ఈరోజు, రైట్? చాలా ఈజీ, సులభం ఇది. సో దీని ఈ అవకాశాన్ని మీరు ఈ వీడియో చూసేసి ఏమంటారు, ఏదో ఒక ఆలోచనతో ఒక కొత్త తరహాలు ఆలోచించి ముందుకు వచ్చేసి ఒక వ్యాపారం పెట్టేసుకొని తప్పకుండా మీరు సక్సెస్ఫుల్గా అవుతారని, విజయవంతం అవుతారని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా లైక్ చేయండి, లైక్ కామెంట్ చేయండి, షేర్ చేయండి మా వీడియో, మా ఛానల్ని మీరు వేరే వాళ్ళకు మా వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి మీ గ్రూప్స్లలో. ఎందుకంటే ఈ వీడియోని చూసి ఎవరో ఒకరు బాగుపడ్డారనుకోండి, చాలా సంతోషం ఉంటుంది మనకు అది కదా, అది అందుకే ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము.
మరొక వీడియోలో త్వరలో కలుపు కలుస్తాం.